ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు టీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి రామచంద్రారెడ్డి అకాల మరణం స్థానికంగా అందరినీ కలిచివేసింది. నిన్న నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందగా ఆదిలాబాద్లోని తన స్వంత నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు. ఇక టీ కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఆర్ అభిమానులు, ఆదిలాబాద్ ప్రజానీకం సిఆర్ఆర్ను కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. ఇక సిఆర్ఆర్ నివాసం నుంచి లైవ్ చూద్దాం. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్లో మాజీ మంత్రి వర్యులు శ్రీ రామచంద్రారెడ్డి గారి యొక్క నివాసం, ఆయన యొక్క బంధువులు, తర్వాత కార్యకర్తలు, నాయకులు, ఇతర పార్టీల నాయకులు, అభిమానులతో కిక్కిరిసిపోతోంది. ఆయన లేడన్న వార్తను జీర్ణించుకోలేక చాలా మంది ఆయనను కడసారి చూసేందుకు ఇక్కడికి భారీగా తరలి వచ్చారు. బయట భారీగా వర్షం పడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అనేక మంది సిఆర్ఆర్ అంటే ఆదిలాబాద్ లో పేదల పెండిదిగా, తర్వాత ప్రజల మనిషిగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుతో ఆయన ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకత సంపాదించుకున్న వ్యక్తి సిఆర్ఆర్. ఇక ఆయన నిన్న అనారోగ్య కారణాల వల్ల నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన ఇక తుది శ్వాస విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆయన లేడన్న వార్తను జీర్ణించుకోలేక చాలా మంది ఆదిలాబాద్ జిల్లా వాసులు, ఆదిలాబాద్ ప్రజలు, ఆయన అభిమానులు ఇక్కడికి ఆయనను చివరిసారిగా ఆయన కడచూపు దక్కించుకునేందుకు ఇక్కడికి భారీగా తరలి వచ్చారు. ఆయన తర్వాత వాళ్ళంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. పూర్తిగా ఆదిలాబాద్ జిల్లానే ఒక మహానేతను కోల్పోయిందన్నటువంటి వార్తను దిగమింగుకోలేక చాలా మంది ఇక్కడ విషన్న వదనాలతో, ఆ ఒక బాధాతప్త హృదయాలతో ఇక్కడ వెచ్చిస్తున్నారు. మనతో పాటు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు సిఆర్ఆర్తో వాళ్ళకున్న అనుబంధాన్ని, తర్వాత వాళ్ళ ఏ విధంగా ఆధీనించుకోలేకపోతున్నారో తెలుసుకుందాం. చెప్పండి, ఒక మహానేతను ఆదిలాబాద్ జిల్లా నేడు కోల్పోయింది. ఆ మాట్లాడేందుకు కూడా మాటలు రాకుండా, ఎందుకంటే ఆయన పూర్తిగా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మొత్తం మీద ఏంటంటే, ఆదిలాబాద్లో ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా జిల్లాకు ఎంతో సేవలు అందించారు. ఆ తర్వాత ఆ జిల్లాకు, అంటే జిల్లాలో ఒక ప్రత్యేకతను ఆయన సాధించుకున్నారు. ఒక పేదల పెన్నిదిగా, అంటే ఆయన హయాంలో, ఆయన మంత్రిగా పనిచేసినటువంటి ఒక హయాంలో ఎంతో అభివృద్ధి పనులు చేశారు. అంటే ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో ఆయన త్రాగునీటి వసతి కావచ్చు, మత్తడి వాగు ప్రాజెక్టు, రిమ్స్, ఇలా అనేక విధాలుగా ఆయన సేవలు అందించారు ఇక్కడ. అందుకే అంటే ప్రధానంగా పేదలకు గుడిసెలిపించినటువంటి ఒక మహానేతగా ఆయనకి ఇక్కడ పేరుంది. ఒక పేదల పెన్నిదిగా ఆయన్ని ఇక్కడ ప్రజలు అభివర్ణిస్తారు. ఇక సిఆర్ఆర్ మన మధ్య లేడు అనేటటువంటి ఒక వార్తను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఆయన లోటు లేని లోటు భర్తీ చేయలేమని చెప్పేసి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు అయితే ఆయనను చివరిసారిగా చూసేందుకు, ఎందుకంటే ఆదిలాబాద్కు సాధారణంగా చనిపోయిన వాళ్ళను భగవంతుడు అంటారు, కానీ ఆయన బతికున్నప్పుడు కూడా దేవుడిగా పేరుగాంచాడు. ఎందుకంటే పేదలకి ఎంతో సేవ చేశాడు కాబట్టి. అప్పట్లో ఆయన గుడిసెలిచ్చినటువంటి యొక్క అనేక మంది గుళ్ళు, అంటే ఇండ్లల్లో ఆయన ఫోటోను పెట్టుకుని దేవుళ్ళ పూజించినటువంటి ఒక సందర్భాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంటారు. సో ఆయన ఇప్పుడే కాదు, బతికున్నప్పుడు కూడా ఒక దేవుడిగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో పేరుగాంచాడు కాబట్టి. ఇక్కడ ఎంత బయట భారీ వర్షం కురుస్తోంది, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చాలా మంది ఆయన, అంటే ఇక మనం మళ్ళీ తిరిగి ఆ సి రామచంద్రారెడ్డి గారిని చూడలేము, ఇది చివరి చూపు, చివరి చూపు కన్నా మనం దక్కించుకుందాం అనేటువంటి ఒక ఆవేదనతో, ఒక నిండా శోకతప్త హృదయాలతో ఇక్కడికి భారీగా చేరుకుంటున్నారు. చేరుకొని వాళ్ళంతా కూడా వరుసగా వెళ్ళి ఆ రామచంద్ర గారి పార్థివ దేహాన్ని దర్శించుకొని తిరిగి ఇక్కడికి వస్తున్నారు.